వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్స్ కి స్వాగతం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని తో పాటు పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తౌడు కనకయ్య, కౌన్సిలర్లు దార్ల సందీప్, బుర్ర నారాయణ గౌడ్, ఎల్లి లక్ష్మీనారాయణ, చినిత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు బూట్ల సుదర్శన్, నీతి చేయుత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కుస్మ విష్ణుప్రసాద్, త్యాగం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఉప్పలపాటి పరశురామరాజు తదితరులు పాల్గొన్నారు. जयंती सदर्भंग पटण सुभाष नगर प्राप्त में सुभाष निवा जयंती कार्यक्रम जो कार्यक्रम में आये अड़ता तो मनमंदर नड़वाल ना आये चूच्न मार्गा मरी मन मुझे अवसर उदाहरण पुष्प विष्णुगार अंदर की कार्यक्रम में पागो अंदर की धन्यवाद नगर सुभाष चंद्रबोस् विग्रहा गौरव कौनसीलर नायक मरी वार्ड प्रजलू पागो जरिए वार नमस्कार अलागे मन सुभाष चंद्र बोस् गार पुणे जन्म जी अलागे राजकीय का एनो रका मन देशा एनो सेवल वार मुझे राजकीय का आये एंडी चेसा अतु त्वर असल युवशक्ति उड़े आने कव जी आय मरण इंका हिस्ट्री का मारपोई अलागे इंका एनो सेवल आये मुंदर काबी मनमंदर आय अड़ा नड़वाल को अलागे एनो व्यवस्था व्यवस्थापक संस्थल सेप्डन जी आये लेने लू चाला बाधाक अब युक्त वयस मैं देशा की कावास पौर एनो बाध्यत गुर्ति चलो आने लेको चाल बाधाक जातीय नायक दी सुभाष चंद्रबोस युवक एर्पड़ी आ रोज व्यवस्थापक लक्ष्मीनारायण ఓటు ప్రాధాన్యతను విద్యార్థులు తెలుసుకోవాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ కోరారు. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా హెల్పింగ్ ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఓటర్ నమోదు సాంకేతిక పరిజ్ఞానం అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల నిర్వహణ తీరును కలెక్టర్ కృష్ణభాస్కర్ పరిశీలించారు. కార్యక్రమంలో ఆయన వెంట జిల్లా విద్యాధికారి రాధాకిషన్, తహసీల్దార్ రాజులు ఉన్నారు. వ్యాసరచన పోటీల నిర్వహణలో హెల్పింగ్ ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు అలవాల ఈశ్వర్, సైకలాజిస్ట్ పుణ్యం చందర్లు పాల్గొన్నారు. మీరు ఏమీ చెప్తారు, మీకు ఏం చెప్తారో కూడా మీకు చెప్తారు. మన దేశంలో ఎంత నిరసన ఉన్నా, మనకి ఎంత కష్టాలు ఉన్నా, ఈ విషయం మాత్రం మనకి ఏది అవసరం? మన అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ లో మీకు ఉందా? మీకు ఒక మార్టిన్ నీమాలర్ అనే ఒక ఆయన పద్యం రాస్తారు, మీకు ఉందా? ఎవరైనా అది వచ్చినప్పుడు జరవండి. ఆయన make sure that your voting right is exercised to the maximum extent possible and treated with respect because it is a precious gift. Thank you. ఇక అందర సోవారు మేస్ ఈ మాట తీసి తప్పకుండా ఏమను చూస్తున్నారు అంటే వేస్తారు అర్చన అర్చన మేధాసో అర్చంద పుత్ర దృష్టత उपाध्याय प्रधान
మేడం గారు మాట్లాడుతున్నారు కలెక్టర్ గారికి రేడియో వినియోగ గారికి మరియు నా తోటి ఉపాధ్యాయులు సందర్భంగా మరి టీచర్లు స్టూడెంట్లకు అవేర్నెస్ తీసుకొస్తే టైం రాలేదు కాకపోయినప్పటికీ కూడా మీరు కూడా రేపు మీకు తప్పనిసరిగా ఓటు హక్కు అనేది వస్తుంది వచ్చిన సమయంలో మీ ఓటును ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి మరి మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు మీరు అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు రావడం జరిగింది వారికి ప్రత్యేక అభినందనలు మిగతా కూడా ప్రత్యేక అభినందనలు చెప్తారు కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు కూడా చేదో వస్తున్నాను వేసుకొని వస్తామని చెప్పి మా అందరి తరఫున మీకు వాగ్దానం చేస్తున్నామండి చేనేత మరమగ్గాల పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని టిఆర్ఎస్ పట్టణాధ్యక్షులు చిందం చక్రపాణి అన్నారు. చేనేత మరమగ్గాల పరిశ్రమలను సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం సిరిసిల్లలో రాష్ట్ర స్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నరసింహారావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, కౌన్సిలర్లు మంచి శ్రీనివాస్, సబ్బన్ హరీష్, తాటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ప్రజల కోరికను అనుసరించి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 2.5 సంవత్సరాల కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ప్రతిపక్షాలు అందరూ కూడా అవాకులు చెవాకులు పేలినట్టు కాకుండా ఒక నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలతో ప్రజలకు మన తెలంగాణలో అట్టడుగున ఉన్నటువంటి కులాలన్నింటినీ కూడా ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేయడం, అంతేకాకుండా పునరిల్లిపోతున్నటువంటి కులవృత్తులను కూడా కాపాడి భావితరాలకు అందజేయాలనే ఒక కార్యక్రమంతో ఇదివరకే గొర్రెల పెంపకందారులకు, కుర్మ సోదరులకు, యాదవ సోదరులకు కూడా గొర్రెలను 50% సబ్సిడీతో ఇవ్వడం ఒక కార్యక్రమం కాకుండా నాయి బ్రాహ్మణుల సోదరులకు కూడా వారి షాపులకు సగం ధరకే విద్యుత్ రాయితీ కల్పించిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. మరి మొన్నటి మిషన్ కాకతీయాన్ని విజయవంతం చేసుకుని ప్రతి గ్రామాన చెరువులన్నీ నింపి తద్వారా గంగపుత్రులకి కానీ ముదురా సోదరులకి కానీ గతంలో ఎన్నడూ లేనంత చేప పిల్లల పంపిణీ చేసి వారందరినీ కూడా నిలదొక్కునే కార్యక్రమాలు ఇప్పటివరకు చేయడం జరిగింది. మరి ఈనాడు చేనేత కార్మికుల మీద దృష్టి పెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఎవరైనా కూడా కంటిపు తుడుపు చర్యలు చేయడం మనమందరం గమనిస్తూనే ఉన్నాం. మరి ఈనాడు సకల జనుల సర్వే చేసిన దాన్ని బట్టి పద్మశాలి కులాభస్తులు ఎంతమంది ఉన్నారు, వారి వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళు ఎందరు, అందులో పవర్లూమ్లో ఎంత, కాటన్లో ఎంతమంది ఉన్నారు, సహకార సంఘాల కింద ఎంత పనిచేస్తున్నారు, వ్యక్తిగత హోదాలు ఎందరు చేస్తున్నారని పూర్తి స్థాయి గణాంకాలతో పత్రికల్లో ఇవాళ వార్త రావడం జరిగింది. సోదరులందరూ కూడా ఇది గమనించి ఉంటారు. ఇది మనందరికీ కూడా గర్వకారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో 50,000 పవర్ లూమ్లు ఉన్నప్పుడు సిరిసిల్లలో 39,000 అంటే దాదాపు 80% పవర్ లూమ్లు సిరిసిల్లలోనే ఉండడం జరిగింది. మరి 39,000 మరమగ్గాలలో దాదాపు 50,000 మంది ఈ నేత చేనేత వృత్తి మీద సిరిసిల్లలో ఆధారపడి ఉన్నారని చెప్పడానికి ఇది నిదర్శనం. మరి ఇట్లాంటి పవర్లూమ్ నేతనే కానీ హ్యాండ్లూమ్నే కానీ కాపాడడం సంకల్పంతో సిరిసిల్లలో ఒక పెద్ద సదస్సు నిర్వహించాలనే ఒక మంచి ఆలోచన రావడం కూడా చాలా ముదావహం. రానున్న రోజుల్లో సిరిసిల్లలో ఒక చేనేత సదస్సు పెట్టి తద్వారా నేత కులస్తుల సమస్యలన్నింటినీ కూడా కూలంకషంగా అవగాహన చేసుకుని వారి సమస్యలను సాధించి అదేవిధంగా ఆత్మహత్యలు లేని సిరిసిల్లను నిర్మించే దిశలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముందరికి వెళ్ళడం చాలా అభినందనీయం. ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు న్యాయం జరిగే విధానంగా సిరిసిల్లలోని 100% పద్మశాలీలు ఉన్నాను గుర్తించి స్వయంగా ఇక్కడి బాధలు అర్థం చేసుకొని మంత్రి గారు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి దృష్టి తీసుకోవడంతో స్వయంగా ఆయననే సిరిసిల్ల
పవర్ రూమ్ కార్మికులు కానీ నేత కార్మికులు కానీ సదస్సు ఏర్పాటు చేస్తారని చెప్పి ముందుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి ముందుగా పద్మశాలి సంఘం తరఫున పద్మశాలి కులాస తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ మధ్యనే గత 6 మాసాల క్రితం ఎంతో చొరవ తీసుకొని ఆర్వీఎంకి సంబంధించిన మన మంత్రి గారు గత దాదాపు 4-5 మాసాలు నడవడం జరిగింది. అంతేకాకుండా మళ్ళీ 4-5 రోజుల క్రితమే 2వ విడతకు సుత ఆర్వీఎం తరఫున సంతకాలు చేసి జౌళి శాఖకు సుత నిన్ననే 1.24 కోట్ల బట్టన్ సుత జీవో తయారు చేసి నిన్న పంపడం జరిగింది. అది ఇవాళ జౌళి శాఖకు సుత చేరడం జరిగింది. దానివల్ల ఇంకొక 3-4 నెలలు సుత మన పద్మశాలలు సంకల్పంగా పెద్ద లాభాలు బాట లేకుండా పని అంటే కల్పిస్తున్న మన మంత్రి గారులకు, అంతేకాకుండా పరిశ్రమల పైన మన చేనేత పైన 2-3 సార్లు మన మంత్రి గారు ఢిల్లీకి సుత పోయి మన పరిశ్రమ గురించి సుత చాలా విమర్శలు జరిగింది. దీని మన ఎంపీ గారు వాస్తవానికి చెప్పి చేసే వ్యక్తి కాదు. చెప్పకుండానే ఎంతో చొరవ తీసుకొని మన పట్టణాన్ని సిరిసిల్ల పట్టణాన్ని రైల్వే ట్రాక్ కావచ్చు, రైల్వే గురించి కానీ మన పరిశ్రమ గురించి కానీ మన ఎంపీ గారు చెప్పడు. తను చేసి చూపిస్తే విధానంగా పనిచేస్తున్న మన ఎంపీ గారికి మన సిరిసిల్ల పట్టణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మతోన్మాదానికి కొమ్ము కాసేలా వ్యవహరిస్తుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషించేలా వ్యవహరిస్తుందన్నారు. సమావేశంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆడపు రవీందర్, గడ్డం నాగరాజు, కౌన్సిలర్ గడ్డం లత, భాస్కర్, గజబింకర్ చందు, కోడం ఆనందబాబు, ఎనగండి నరేష్, గుండెల్లి వేణు తదితరులు పాల్గొన్నారు. రాజభాష అంటాం హిందీని, సెకండ్ లాంగ్వేజ్ తీసుకునే విద్యార్థులు అందరూ కూడా అయితే సంస్కృతమా అయితే హిందీ. ఈ హిందీ భాషను ఎందుకు ప్రాచుర్యం కల్పిస్తలేరు? విశ్వవిద్యాలయాల్లో హిందీని ఎందుకు ప్రవేశపెడతలేరు? ఆ దిశగా ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? నాకు భక్తి ఎక్కువ, నేనే నిజమైన హిందువుని, యాగం చేస్తా అని చెప్పి అసెంబ్లీ పెట్టుకుని కేసీఆర్ ఇలా రాబోయే రోజుల్లో అర్చకులు కరువయ్యే పరిస్థితి ఏర్పడ్డది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇలా వేద పాఠశాలలను ఎందుకు పోషేస్తలేరు? ఎన్ని వేద పాఠశాలలు ఉన్నాయి? వేద పాఠశాల కానీ దురదృష్టవశాత్తు అన్ని మతాలను సమానంగా చూడమంటే ఇవాళ మనం మమ్మల్ని మాత్రం మతతత్వవాదులుగా చిత్రీకరిస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఏకంగా ముస్లిం పేర, క్రైస్తవుల పేర ఇవాళ రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం, వాళ్ళ కోట్లాది రూపాయలు వెచ్చిస్తే వాళ్ళు మాత్రం ప్రజాస్వామ్యవాదులుగా లౌకికవాదులుగా చెల్లమనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఈ ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ, ఎన్ని ముద్రలు మా మీద వేసినప్పటికీ దేశభక్తులుగా దేశం కోసం, సమాజం కోసం, ధర్మం కోసం ఇలా ముందు పోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎట్టి పసులో సిద్ధంగా ఉంటారు. ఈ ప్రభుత్వం యొక్క ఆటలు అడుగుంటాం, ఈ ప్రభుత్వం మత ప్రాతిపదికన పాలించినటువంటి పాలన అడుగుంటాం. ఇస్లామిక్ రాజ్య స్థాపన ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందు పోతున్నది. ఇస్లామిక్ అధ్యయన కేంద్రం అంటే ఇవాళ పరోక్షంగా అంతర్జాతీయ కుట్రలో భాగంగా కొన్ని ముస్లిం మత సంస్థలు, ఎంఐఎం లాంటి పార్టీలు వ్యూహంగా ఇవాళ ముందుకొస్తుంటే దాన్ని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. వాస్తవాలను గ్రహించక, గ్రహించినప్పటికీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇవాళ ఈ దేశంలో ఒక విచ్ఛిన్నకర వాతావరణాన్ని సృష్టించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పి నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో కేసీఆర్ గారు వివరించిన తీరును బహిర్గతం చేస్తున్నది. మదర్సాలకు వ్యతిరేకం కాదు, మదర్సాలకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ బాంబు దాడి జరిగినా కూడా ఆ తీవ్రవాదులు అందరూ కూడా మేము మదర్సాలో శిక్షణ పొందినామని చెప్పి బహిరంగంగా పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టి నిఘా సంస్థలు, పోలీసు సిబ్బంది అరెస్ట్ చేస్తే వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. ఇవాళ దాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తలేదు? వాళ్ళ ముస్లిం సంస్థలు చెప్పిందే చెప్పి వాళ్ళు అనుకోకుండా కోరకుండా కూడా వాళ్ళ లోపల అసలు విషయాన్ని బహిర్గతం చేసినప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి వాళ్ళు అడగకుండా కూడా ఇలాంటి మైనార్టీ సంస్థలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ముందుకు రావడం ద్వారా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఏర్పడ్డది. ఒక్కసారి మేము చెప్పే విషయాలను వాస్తవాలను గ్రహించండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకొని తిడతాం,
ఇలా రాజ్యాంగానికి విరుద్ధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధంగా 50% రిజర్వేషన్ పెంచొద్దు అని చెప్పి రాజ్యాంగంలో ఉన్నప్పుడు కూడా దానికి భిన్నంగా ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తారట తమిళనాడులోను ఆధారంగా తమిళనాడు ఉదాహరణ పెడుతున్నారు తమిళనాడులో ఈ రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది దాని ప్రభుత్వం గ్రహించలేదు వాళ్ళ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారు ఇవాళ హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టులో స్టే ద్వారా అమలు పరుస్తున్నారు హైకోర్టు కేసు కొట్టేసిందంటే ఈ రాజ్యానికి విరుద్ధంగా విషయాన్ని ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రహించాలి 4% ఒప్పుకోలే అలా 12% వివిధ కల్పిస్తారు మీరు ఇది బీసీలను పొట్టగొట్టే ప్రయత్నం బీసీలను అణగదొక్కే ప్రయత్నం ఇప్పటికీ అనేక కుల వృత్తులు ఇవాళ కటిక వృత్తిని ఎవరు చేయాలి ఆరే కటిక సోదరు చేయాలి ఇలా కటిక వృత్తిని ఇవాళ ముస్లిం సమాజం ముస్లింలు వివరిస్తున్నారు వాళ్ళు ఆ కుల వృత్తిని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ బట్టలు రజకులు ఉతకాలి ఇలా అనేక డ్రై క్లీనింగ్ షాపులు పెట్టి రజకుల కుల వృత్తిని దెబ్బతీస్తున్నారు ఇవాళ బంగారు పనులు గోల్డ్ స్మిత్లు చేయాలి మోడర్న్ డ్రై క్లీనర్స్ ఇవన్నీ ఎవరెవరితో రజకుల కులవృత్తిని దెబ్బతీశారు ఎవరు వాళ్ళ మేజర్ కులస్తులు డెకరేషన్ చేయాలి పూల పందిరి వేయాలి నయీం డెకరేషన్స్ వాళ్ళ మేజర్ సోదరుల యొక్క కులవృత్తిని దెబ్బతీసేది ఎవరు ఒకసారి ఆలోచించాలి ఇప్పటికే బీసీల కులవృత్తులను దెబ్బతీస్తున్నారు దాన్ని గుర్తించకుండా వాళ్ళ మతం పేర ముస్లిం రిజర్వేషన్ కల్పించడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఇవాళ హిందూ సమాజ రక్షకులే నిజమైన హిందువులే దళితులు చీరది అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు ఇవాళ దురదృష్టం ఏంటంటే ఒక అసెంబ్లీ సాక్షిగా దళితులందరినీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్ద ఆసుపత్రి నిర్వహణ తీరు నిత్యం వివాదాస్పదం అవుతూనే వస్తుంది అధికారులు ఎన్నిసార్లు మందలించినా నిర్వహణ తీరులో మాత్రం మార్పు రావడం లేదు వైద్యం కోసం వచ్చే పేదలకు తిప్పలు తప్పడం లేదు జిల్లా కేంద్రంలోని ఉన్న పెద్ద ఆసుపత్రిలో ఇలాంటి దుస్థితి లేకుండా సక్రమంగా సేవలు అందించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు ఏంటండి ఇంత దారుణం పసిపిల్లలు వేసుకొని ఇంత కూర్చుంటాడు ఒకసారి రక్త పరీక్ష చేస్తారా అడుగుతుంటే డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు గడిలో నుంచి ఆ పరిస్థితి విటమిన్స్ ఇంకొక అర్ధ గంట అయితే అయిపోయింది బంద్ అయిందని అంటారు ఇంత కూర్చున్నది వల్ల వేస్ట్ కదా ఇప్పుడు ఏం చేస్తున్నారు మేము నేను దారిపోయినా మేడం మాది కరెక్ట్ పంపించండి నువ్వు చూసుకున్నా సార్ కరెక్ట్ పంపించండి కరెక్ట్ పంపించండి వార్డులో రోడ్డు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు స్థలాన్ని కాపాడాలని కోరారు కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు చొక్కాల రాము జిల్లా జేఏసీ నాయకులు కంసాల మల్లేశం కాలనీ వాసులు సురేఖ జగదాంబ ఎల్లవ్వ పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు వెళ్ళే దారిలో మాకు వెనుకట మా గ్రామాల మనుషులు మా అత్తమామలు ఉన్న కాలంలో పోచమ్మ గుడి అనేది ఉండే అయితే అది వెనుకటి నుండి కట్టమైసమ్మ అని చెప్పేసి కట్ట ఉండేనట ఇప్పుడు వాళ్ళందరూ కొంతమంది వాడకట్లందరూ ఇండ్లు అవన్నీ తీసిపోవట్లా అందరూ ఫ్లాట్లలాగా భూమిని ఆక్రమించుకొని ఎటు ఎక్కువ తక్కువ ఉన్న జాగాను కూడా వాళ్ళే కబ్జా చేసుకొని ఇప్పుడు పట్టకాయిదాలు చూపిస్తుండ్రు మాకు చుట్టుపక్కల జనానికి పోచమ్మ గుడికి వెళ్ళడానికి ఇప్పుడు వచ్చేది ముందు పోచమ్మ జాతరలు ఉన్నాయి కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఒకటే ఒక రెండు దారులు ఉన్నాయి మాకు మా ఇంటి ముందట దారి కూడా కొంచెం వాళ్ళు కబ్జా చేసుకున్నట్లు మాకు చాలా ఇబ్బంది అవుతుంది మాకు వెళ్ళడానికి బాగా లాంగ్ టైం పడుతుంది ఈ 4 వాడకట్ల మనుషులందరూ ఒకటేసారి జమ అయ్యేసరికి మాకు దైవ దర్శనం అనేది మాకు చాలా ఇబ్బంది అవుతుంది చాలా టైం తీసుకుంటున్నాం మేము ఎందుకంటే ఒక పొద్దులతోటి మేము బోనాలతోటి ఇవన్నీ మేము జాతరలాగా మేము సంబరంగా చేసుకునే టైంకు మాకు తొందరగా అయిపోవాలని మాకు ఈ దేవత గురించి మేము కష్టపడతామని మేము అనుకుంటున్నాం కాకపోతే ఏంటంటే మాకు దారి చక్కగా లేదు
మాకు చాలా రౌండ్ గుండ్రగా ఉన్నది, మళ్ళీ తిరిగి రావాల్సి వస్తుంది. మాకు రెండు వాడకట్ల పెట్టుతోటి బాగా దూరం ఉంది. కాకపోతే మాకు తొందరగా దగ్గరగా మాకు గుడిని చేరుకోవడానికి వాళ్ళు అడ్డగోడలు కడుతున్నారు. మళ్ళీ మొన్న మొన్ననే అంత సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా కాలేదు, అది వెనుకటున్న దారిని కాస్త మూసేసి వాళ్ళు ప్రహరీ గోడలు కట్టుకుంటున్నారు. పెద్ద పెద్దగా కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు మాకు దారి కావాలి, మాకు ఇన్ని రోజులు అనంటే మాకు తెలియలేదు. ఇప్పుడు మాకు బాగా కష్టమవుతుంది కాబట్టి మాకు వెళ్ళడానికి కష్టమవుతుందని పోయి అడిగితే మేము ఎప్పుడో కట్టుకున్నాం, మా పట్ట కాగితాలు ఉన్నాయి, ఇప్పుడొచ్చి అడుగుతున్నారు, మీరు అప్పుడేం చేసిర్రు అని చెప్పేసి మమ్మల్ని ఎదిరించే అవకాశం మాకు కనబడుతుంది. కాకపోతే ఎదిరిస్తున్నారు కూడా, మేము ఏం చేయలేకపోతున్నాం. మాకు మాకు పోశమ్మ వీధికి, పోశమ్మ గుడికి దారి కావాలని మేము కలెక్టర్ గారిని కోరుతూ మేము ఇక్కడ మీకు బాధలు చెప్పుకోవడానికి వచ్చినాం. రాజన్న జిల్లాలో మరి రోడ్డును ముత్యాల పోచమ్మ కాడికి పోయే రోడ్డును సాయినగర్లో మరి కౌన్సిలర్లు మరి ఆక్రమించుకోవడం జరిగింది. మరి ఆ జాగాను మరి దాన్ని విచారణ జరిపించి మున్సిపల్ కమిషనర్ గారు కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని మరి వెంటనే దాన్ని విచారణ జరిపించి మరి ఆ దారిని పోచమ్మ గుడికి తీసేటట్టు చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాం. విశ్రాంత ఉద్యోగుల సంఘం తంగళ్ళపల్లి మండల అధ్యక్షునిగా టి కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. రాజన్నసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలో అధ్యక్షులుగా టి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా తిరుపతిలో ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, మాజీ సర్పంచ్ అంగారపు రవీందర్లు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో పల్లె తంగళ్ళపల్లిలో ఇంతవరకు యూనిట్ లేదు. అయినా తంగళ్ళపల్లి మండలమే కొత్తగా అయింది కాబట్టి ఈరోజు ఈ తంగళ్ళపల్లి మండలం లోపల విశ్రాంత ఉద్యోగుల సంఘం యొక్క యూనిట్ను ప్రారంభించి ఈరోజు ఈ యొక్క కార్యవర్గం ప్రమాణ స్వీకారము చేయించి ఒక బాధ్యతలు ఈ యొక్క తంగళ్ళపల్లి మండలం యొక్క బాధ్యత మొత్తం వారికి అప్పగించడం జరిగింది. తంగళ్ళపల్లి సిరిసిల్ల జిల్లా రాజన్న జిల్లాగా ఏర్పాటు చేసినటువంటి వారందరికీ అభినందనలు. ఈనాటి నుండి తంగళ్ళపల్లి మండల శాఖ ఈ విరామ ఉద్యోగులే కాకుండా అన్ని సంఘాలతోని అన్ని విషయాలలో కూడా మేము మమ్మల్ని పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మేము కూడా గ్రామానికి కానీ మరియు వ్యవస్థకు కానీ సంఘానికి కానీ సర్వే వేళల మేము సేవ చేయడానికి మరి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి ఈనాటి ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘం యొక్క బాధ్యతలను విధులను తప్పకుండా నిర్వర్తిస్తామని చెప్పి మేము తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎల్లవేళ మేము మరి మా గ్రామంలో ఉన్నటువంటి చాలా పెద్ద గ్రామం, 40 మంది మరి విరామ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, వారికి మానవ సేవయే మాధవ సేవ అని చెప్పుకుంటున్నటువంటి తరుణం లోపల మనిషి చేతనైనంత సహకారాన్ని తప్పకుండా తోటివారికి అందించాలనేటువంటి ఆశయంతో మరి మండల శాఖను స్థాపించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు సర్పంచ్ గారిని నిన్న ఇంటికి వెళ్ళాము. వారు కూడా మా పిలుపును మన్నించి మా యొక్క సభకు విచ్చేసినందుకు వారికి కృతజ్ఞతలు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఉప సర్పంచ్ అందరికి కూడా మా మీద ఇంత ప్రేమ దయ అనేటువంటిది ఉండాలి. ఎందుకంటే విరామ ఉద్యోగులు అనగానే మీరు చేతగా అనేటువంటి వాళ్ళని అనేటువంటి భావన సమాజంలో ఉంది. దాన్ని తొలగించడానికి వాళ్ళ మేధాశక్తిని వాళ్ళు చూపే మార్గాన్ని ఆశించే అటువంటి ఆశయాలను తప్పకుండా ఒక కార్యక్రమ రూపంలో రూపొందించడాని కొరకు వాళ్ళు ఉంటారు అని చెప్పి మమ్మల్ని కూడా పాల్గొనేటట్లుగా మరి సమాజంలో ఒక మేధావులుగా కానీ లేదా ఉద్యోగ విరమ ఉద్యోగులుగా కానీ మమ్మల్ని కూడా మీ వెంబడి ఎప్పుడు ఉంచుకుంటారని ఆశిస్తూ ఈ శాఖకు మీరు ఎల్లవేళలా సహకరించాలని కోరుతూ ప్రాథమిక సభ్యులు కానీ మరియు ప్రతినిధులు కానీ మరియు మహిళా సోదరులు కానీ ఎవరైనా కానీ సంఘాన్ని పటిష్టం చేయవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తంగళ్ళపల్లి మండల విశ్రాంత ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. మరి అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, జనరల్ సెక్రటరీ కార్యవర్గానికి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తప్పకుండా మీరు ఇన్ని రోజులు మీ ఉద్యోగాలలో మీ స్థానాలలో మరి ప్రజలకు కానీ మన దేశానికి కానీ సేవ చేసినారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి మీ సేవలు ఎంతో అవసరం, మీ సలహాలు ఎంతో అవసరమని తెలియజేసుకుంటూ మరి మీ అందరినీ తప్పకుండా ఈ మండలానికి కానీ గ్రామానికి కానీ తప్పకుండా ఉపయోగించుకుంటామని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఈ విశ్రాంత ఉద్యోగుల సంఘానికి
మరి గుంట కానీ రెండు గుంటలు కానీ స్థలం కావాలన్నారు. మరి దానికి సంబంధించిన అధికారులతో మన పెద్ద మనుషులతో మాట్లాడి తప్పకుండా ఇక్కడ రెండు గుంటల స్థలాన్ని కేటాయించేటట్టు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పూర్తి మద్దతు ఎల్లవేళలా ఉంటుందని తెలియజేస్తూ అదేవిధంగా మీ అందరి మద్దతు మన గ్రామానికి కానీ మండలానికి కానీ ఉండాలని మీ అందరినీ నేను ప్రార్థిస్తూ ముగించుకుంటున్నాను. జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులైన చిట్నేని శ్రీనివాసరావు గారికి, కార్యదర్శి గారికి, వారి ఆధ్వర్యంలో ఇవాళ తంగలపల్లి మండల విశ్రాంత ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అధ్యక్ష కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రతి సంఘం అనేది ఉండాలి. సంఘం అనేది ఉంటేనే మన సమస్యలని వాళ్ళకు తెలుస్తాయి. వారి సమస్యలను పై అధికారులు తీసుకోకపోతే కూడా అవి సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కృష్ణమూర్తి సార్ గారి మాకు అందరూ ఇలా గురువులు అవి ఆ గురువులను చెప్పిన మాటని ఖచ్చితంగా మేము వింటాము. మరి ఏమన్నారంటే ఇప్పుడు జాగన్నారు ఖచ్చితంగా కలెక్టర్ దారు గారని కానీ మన ఎంఆర్ఓ ద్వారా కానీ తెచ్చి చూపిస్తాం. అదేవిధంగా ఖచ్చితంగా మన కేటీఆర్ ద్వారా నేను నా పర్సనల్ చెప్తున్నా 5 లక్షల గ్యారంటీ నేను తెలియజేస్తున్నాను. మీరందరూ చేదోడుగా వాదోడుగా ఉంటూ మీరు కూడా ఆ సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మిమ్మలను చల్లగా చూడాలని వేడుకుంటున్నాను. సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. డబుల్ బెడ్రూమ్, పెన్షన్లు, పిల్లలు తమను చూడడం లేదంటూ వృద్ధులైన తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.